రైతులకు మద్దతుగా కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందా ఖరీఫ్ పంటను కొనుగోలు చేయాలంటూ రైతులకి అండగా ఉద్యమించిన కాంగ్రెస్ నేతలు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారా కిసాన్ కాంగ్రెస్ సమావేశంలో చర్చించిన అంశాలేంటి రైతు సమస్యలపై టీపీసీసీ తీర్మానాలు చేయనుందా యాసంగిలో రైతులకి అండగా ఉండేందుకు కాంగ్రెస్ సిద్ధం చేసిన కార్యాచరణ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో రైతు సమస్యలపై పీసీసీ వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తుంది ఖరీఫ్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటంతో రోజుల తరబడి కల్లాల్లోనే ఉన్నాయి దీంతో రైతులకి అండగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ తీరుని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది ఇప్పటికే కల్లాల్లో కాంగ్రెస్ అనే కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లి రైతులకి అండగా పోరాటం చేసింది గతంలో రైతులు పండించిన పంటని సరైన సమయంలో కొనుగోలు చేయకపోవటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మరోసారి రైతులకి అలాంటి పరిస్థితులు రావద్దంటూ కాంగ్రెస్ పార్టీ ముందుగానే ప్రత్యేక కార్యాచరణతో పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భవన్లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిఏసీ చైర్మన్ షబీర్ అలీ చిన్నారెడ్డి కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు వ్యవసాయ పంటల కొనుగోలు ప్రభుత్వం పంటలపై పెడుతున్న ఆంక్షలు రైతులకు పంటలపై స్వేచ్ఛ ఇవ్వాలన్న అంశాలు ధరణి సమస్యలు తదితర అంశాలపై చర్చించారు యాసంగి వరి కొనుగోలు విషయంలో ప్రభుత్వం సివిల్ సప్లై ఇప్పటి నుంచే ప్రణాళిక చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది ఐకేపీ కేంద్రాల ఏర్పాటు లారీల కాంట్రాక్టు రైస్ మిల్లర్లకు టార్గెట్ ఏర్పాటు చేయాలి ముందస్తు సన్నాహక ఏర్పాట్లు చేయాలి కేంద్రం రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు యాసంగిలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది టీపీసీసీ యాసంగిలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే కొనుగోలు విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలంటూ ఐదవ తేదీన వ్యవసాయ కమిషనర్ను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు ఏడున గవర్నర్ తో ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు సమావేశమై వ్యవసాయ సమస్యలపై వినతిపత్రం ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు పదమూడవ తేదీన కొల్లాపూర్లో జరిగే మన ఊరు మనపూరు సభలో వ్యవసాయ రైతు సమస్యలపై తీర్మానాలు చేయనున్నారు ఇరవైనా కామారెడ్డిలో రైతు సమస్యలపై సమావేశంతో పాటు అసెంబ్లీలో వాయిదా తీర్మానం పెట్టి పోరాటం చేయాలని టీపీసీసీ నిర్ణయించింది కేసీఆర్ రైతులకు చేస్తున్న అన్యాయాలు రాబోయే కాలంలో మనం రైతులకిచ్చే భరోసా ఈ రెండు ప్రధానంగా ప్రచార కార్యక్రమం చేపట్టాలని అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచించారు మొత్తానికి మరొకసారి రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు టీపీసీసీ సిద్ధమైంది ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రోజుకొక కార్యక్రమంతో సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలు ఎంతవరకు విజయవంతమవుతారో వేచి చూడాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి